నలభై ఆరవ సర్గ ప్రారంభము. మారుతితో సేనాధిపతుల యుద్ధము. విరూపాక్ష యుపాక్షులు దుర్ధర ప్రగసాభాసకర్ణులు మహావీరులు వేగవంతులు శత్రుభయంకర మహాయోధులు రథగజతురగా పదాతి దళములతో మారణాయుధముల బలగర్వముతో సేనాధిపతులు ఐదుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దుర్ధరుండైదు శరములు వేసి మారుని శిఖ శిరమును గాయము చేసే సింహనాథమును మారుతి చేసే కాయము పెంచి గగనానికెగసే. దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడుపీడించే మెరపు పోలే మెరసి మారుతి దుముకి పిడుగు పోలే పడి అసురుని గూల్చే. దుర్ధరుండటులా కులుటగాంచి విరూపాక్షాయుపాక్షులు అలిగి గదలంబూని హరీషుని దాకగా మారుతి వారిని చావమోదగా రక్తము గక్కుచు అసుర వీరులు నేలపై బడి అసువులు వీడిరి. మారుతి ఇంకను పోరు పెంచగా తోరణ స్తంభము పైన నిలిచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మిగిలిన ప్రగసాభాసకర్ణులు శూలపట్ట సాది ఆయుధదారులు హనుమంతునిపై తెగపడి పోరిరి. అతి భీకరముగా గాయపరచిరి నెత్తుట దడిసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె బాసిల్లినాడు. గిరి శృంగమును పెకలించినాడు అసురవీరుల మర్దించినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలవగా రావణుండు పల్కే కుమారుని గని ఆ వానరుని దండింపబొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 64వ సర్గ సంపూర్ణం. జై హనుమా.